నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది మనందరికీ తెలుసు ఒకటి ఒకటి రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమును రద్దు చేసి న్యూ పెన్షన్ స్కీమ్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేసింది ఈ స్కీమ్ ప్రకారం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం పెన్షన్ చెల్లించడానికి అనర్హులు వీళ్ల కోసం ఒక న్యూ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది ఈ స్కీమ్ ప్రకారం ఉద్యోగి టెన్ పర్సెంట్ తన బేసిక్ వేతనంలో బేసిక్ ప్లస్ డిఏలో టెన్ పర్సెంట్ కడతాడు అట్లాగే కేంద్ర ప్రభుత్వం సేమ్ మొత్తాన్ని కడుతుంది ఈ మొత్తాన్ని పెన్షన్ రెగ్యులేరీ అథారిటీ ఫండ్ నిర్వహించడానికి ఏర్పాటు చేసిన వాటిల్లో జమ చేస్తారు వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో వాటిని జమ చేసి వాటి ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా పెన్షన్ ఎంత ఇవ్వాలి అనేది నిర్ణయించి పెన్షన్ ఇస్తుంటారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి న్యూ పెన్షన్ స్కీమ్కి తేడా ఏంటి అని అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి కంట్రిబ్యూషన్ ఏం కట్టడు ఫిక్సడ్గా లాస్ట్ పేడ్ డ్రాన్ ఏదైతే ఉందో లాస్ట్ పేడ్ డ్రాన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగికి వస్తుంది డిఏ పని చేస్తున్న ఉద్యోగికి ఏదైతే ఉందో ఆర్డీఏ కూడా పెన్షనర్లకు వర్తిస్తుంది ఉద్యోగస్తులకి ఎప్పుడైతే వేతన సవరణ జరిగిందో ఆ వేతన సవరణ జరిగే ప్రియాడిసిటీతో ఎంత చేయాలి అన్నది పెన్షనర్లకు కూడా వేతన సవరణ పెన్షన్ సవరణ జరుగుతుంది కానీ న్యూ పెన్షన్ స్కీమ్లో అలాంటి వెసులుబాటు లేదు డిఏ రాదు ఎంత పెన్షన్ గ్యారెంటీగా వస్తుందో నమ్మకం లేదు కంట్రిబ్యూషన్ ద్వారా షేర్ మార్కెట్లో ఎంతైతే డబ్బులు ఇచ్చినాయో ఆ డబ్బులు మాత్రమే ఇస్తారు పెన్షన్ ఎంత పెరుగుతుంది ఉద్యోగస్తులకి అంతా పెన్షన్ పెరుగుతుందా అన్న స్కీము న్యూ పెన్షన్ స్కీమ్లో లేదు ఈ న్యూ పెన్షన్ స్కీమ్ని తదుపరి కాలంలో నేషనల్ పెన్షన్ స్కీమ్గా మార్చి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాకుండా అసంఘటిత కార్మికులకి అలాగే ప్రైవేటు వ్యక్తులకి కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించి వాళ్ళకు కూడా చేశారు ఇది కూడా మనందరికీ తెలుసు అలాగే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న కంట్రిబ్యూషన్ని ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర ప్రభుత్వం దాన్ని పద్నాలుగు చేసింది ఉద్యోగస్తులు మాత్రం టెన్ పర్సెంటే కడతారు ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీము అసంఘటిత కార్మికులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి జనరల్ పబ్లిక్కి కూడా వర్తిస్తుంది ఇప్పుడు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలు ఉదాహరణకి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలలో మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమును అమలు చేయండి న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయండి అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసి వాటి కోసం ఒత్తిడి క్రియేట్ చేస్తున్నాయి అది రాజకీయ కారణమా ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఇతర కారణాలా అనేది పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉద్యోగ సంఘాల నుంచి ఈ రకమైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళండి న్యూ పెన్షన్ స్కీమ్లో మాకు జీవన విధానానికి రిటైర్ అయిన తర్వాత సరి అయిన వెసులుబాటు లేదు సరి అయిన ప్రక్రియ పెన్షన్ జరగటం లేదు అన్న డిమాండ్ పెరిగింది ఈ మేరకి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్తాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మేము వెళుతున్నాం కాబట్టి ఇప్పటిదాకా మేము కట్టిన కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీని మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి మేము కట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు మాకు రీఫండ్ ఇవ్వండి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి ఒక అసెంబ్లీ తీర్మానాన్ని చేసి ఆ తీర్మానాన్ని ఆర్థిక శాఖకు పంపించింది అయితే నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ఒక నాలుగైదు నెలల క్రితం పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారి అథారిటీ బిల్లులో ఓల్డ్ పెన్షన్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మారితే ఏం చేయాలి అన్న వెసులుబాటు కానీ ఈ ఫండ్ తిరిగి ఇవ్వాలన్న రూల్ కానీ ఎక్కడా లేదు ఆ రకమైన క్లాజ్ ఎక్కడా లేదు కాబట్టి మేము ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీకి జమ చేసిన డబ్బులు రీఫండ్ ఇచ్చే ప్రసక్తి ఎటువంటి పరిస్థితుల్లో లేదు అని చెప్పి పార్లమెంటులోనే వీళ్ళు తీర్మానం చే ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అధికారంలోకి వచ్చిన ఒక వారం రోజుల లోపల న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేస్తామని ఒక హామీ ఇచ్చింది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్షన్ స్కీమ్ని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలని అలాగే కంట్రిబ్యూషన్స్ ఏవైతే కట్టారో ఆ కంట్రిబ్యూషన్స్ కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాలని ఈ ఈ క్లాజులు ఇటువంటి అడ్డంకులు ఉన్నాయని గమనించకుండా ఈ హామీ ఇచ్చిన మూలంగా అలాగే ఒకవేళ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రెండు లక్షల కోట్లయితే పెన్షన్ చెల్లించాల్సిన బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్లకి దాటిపోతుంది అని ఆర్థిక శాఖ నిపుణులు తెలియజేసిన తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపటం బిగిన్ చేసింది ఏమని కంట్రిబ్యూషనరీ పెన్షన్ ఫండ్ నేషనల్ పెన్షన్ ఫండ్ స్థానంలో మేము ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తాం ఈ పొత పథకానికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అన్న పేరు పెడతాం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లో భాగంగా మీ లాస్ట్ పేడ్ రాన్లో ముప్పై మూడు శాతం మీకు పెన్షన్ ఇస్తామని రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగ సంఘాలతో ప్రతిపాదించింది ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనని నిర్ద్వందంగా తిరస్కరించి మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి మీరు హామీ నుంచి వినకపోవటం కదా ఇది కాబట్టి మీరు ఒకవేళ ఈ హామీని నెరవేర్చకపోతే మేము సమ్మక దిగటం తప్ప మార్గం లేదు మీరిచ్చిన హామీనే కదా అన్న డిసిషన్ వాళ్ళు చెప్పారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జూన్ మొదటి వారంలో రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం చేస్తూ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగి చివరి నెల జీతం ఏదైతే ఉందో ఆ బేసిక్ పేలో యాభై శాతం మేము పెన్షన్గా చెల్లిస్తామని ఆ యాభై శాతం మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తున్నట్టుగా ఆరు నెలలకు ఒకసారి డిఏ కూడా ఇస్తామని ప్రకటిస్తూ ఇందులో ఇంతకుముందు ఈ ఈ స్కీమ్ అమలు చేయటానికి మీరు అంగీకరించాలని మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్న దృశ్య డిఏ కూడా ఇస్తున్న దృశ్య ఒక ఉద్యోగికి ఈ రోజుకి ఈరోజు లక్ష రూపాయలు లక్ష రూపాయలు లాస్ట్ ఉంటే అతనికి ఎనభై రెండు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ పెన్షను యాభై వేలు అతను పెన్షన్ తీసుకుంటుంటే ఇప్పటికీ అతనికి ఇప్పుడంటే వాళ్ళకి అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై సంవత్సరాల తర్వాత అతని పెన్షన్ లక్షా పదివేలు అవుతుంది న్యూ పెన్షన్ స్కీమ్లోనే అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లోనే ఇలా అవుతుంది కాబట్టి మీరు అంగీకరించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది ఉద్యోగ సంఘాలు రాబోయే రోజుల్లో ఒకవేళ ఆర్థికంగా వెసులుబాటు కలిగితే ఈ స్కీములో ఉద్యోగస్తులు డిమాండ్ చేసిన విధంగా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితికి అనుగుణంగా మార్పులు చేయటానికి కూడా పరిశీలించడానికి మేము అంగీకరిస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకటనకి అనుగుణంగా ఇమ్మీడియట్గా అమలు కాలేదు కానీ ఈ రాష్ట్ర ప్రభు రాష్ట్ర కేబినెట్ తీర్మానానికి అనుగుణంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది అసెంబ్లీలో తీర్మానం చేసింది ఆమోదం పొందాల్సి ఉంటుంది ఈ ఆమోదం పొందిన తర్వాత ఇది కేంద్ర ఆర్థిక శాఖకు పంపాల్సి ఉంటుంది సరే ఇది ప్రొసీజర్స్ రాబోయే శీతాకాల వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కానీ శీతాకాల సమావేశాల్లో కానీ ఈ తీర్మానం ప్రవేశపెడతారు ప్రవేశ తీర్మానాన్ని ఆమోదిస్తారు అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల జేసీఎం కన్ఫెడరేషను ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో మొన్న ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఆర్థిక శాఖ మంత్రికి జేసీఎం జాయింట్ కౌన్సిల్ మీటింగ్ సెక్రటరీకి నిర్మలా సీతారామన్ గారికి ఒక లేఖ రాస్తూ అనేక రోజులుగా మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నాం మీరు పరిశీలిస్తారు పరిశీలిస్తారు అని చెప్తున్నారు తప్ప ఇందులో మీరు ఎటువంటి ముందడుగు వేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మీరు దీన్ని పరిశీలించండి లేకపోతే మేము తదుపరి కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి ఒక లేఖ రాశారు ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడైతే ఈ రకమైన ఒత్తిడి వచ్చిందో మేము చేయటానికి అనుకూలంగా ఉన్న బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం ఇది అమలు చేయటం లేదు అన్న చెడ్డ పేరు రాబో వస్తుంది రాబోయే జనరల్ ఎలక్షన్స్ జనవరిలోనో ఫిబ్రవరిలోనో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపల మనం కూడా ఉద్యోగస్తులకి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న అన్న అభిప్రాయంతో జూన్ రెండు వేల ఇరవై మూడులో ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథం గారి ఆధ్వర్యంలో అలాగే సెక్రటరీ పెన్షన్ ఆధ్వర్యంలో ఇతర ఇద్దరు ముగ్గురు కేంద్ర కేబినెట్ కార్యదర్శులతో ఒక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ సంఘం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ని పరిశీలించి ఈ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్లో ఇది బాగానే ఉంది అని వాళ్ళు కూడా ఒక అభిప్రాయానికి వచ్చి పద్నాలుగు శాతం పద్నాలుగు శాతం అంటే ఉద్యోగి పద్నాలుగు శాతం కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు శాతానికి ఒప్పుకుంటే కంట్రిబ్యూషన్ పెన్షన్ కంట్రిబ్యూషన్ చివరి నెల బేసిక్ పేలో నలభై శాతం ఇస్తామని అలా కాకుండా పది శాతం పది శాతం మాత్రమే కంట్రిబ్యూషన్కి ఉద్యోగస్తులు ఒకవేళ అంగీకరిస్తే అంటే ఉద్యోగి పది శాతం కేంద్ర ప్రభుత్వం పది శాతం అని ఉద్యోగస్తులు ఒకవేళ ప్రతిపాదన చేస్తే ముప్పై శాతం కంట్రిబ్యూ పెన్షన్ ఇస్తామని ఒక ప్రతిపాదనని తయారు చేసి ఈ ప్రతిపాదనని జూలై మొదటి వారంలో జూలై రెండు వేల ఇరవై మూడు మొదటి వారంలో కానీ రెండు వారం రెండవ వారంలో కానీ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్కి ఇవ్వబోతున్నారు అని ప్రెస్కి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు పత్రికలకి ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే మీరు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటారేంటి అన్న విమర్శ వస్తుందా లేదు ఫార్టీ పర్సెంట్ కదా ఇంతకుముందు పిఎఫ్ఆర్డిఏ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్లో మనం చేస్తే యావరేజ్గా అంటే ఎంత వస్తుంది అనేది గ్యారంటీ కాకపోయినా అది అప్రాక్సిమేట్గా యావరేజ్గా ఇరవై రెండు పాయింట్ మూడు శాతం అని అంటే ఉద్యోగి కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ వస్తుంది అది యావరేజ్గా లెక్కేసుకుంటే పెన్షన్ ఇరవై రెండు పాయింట్ మూడు శాతం వస్తుంది ఈ ఇరవై రెండు పాయింట్ మూడు శాతాన్ని ముప్పై శాతానికో నలభై శాతానికో పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుంది కాబట్టి ఇదేదో బాగానే ఉంటుంది కదా అన్న అభిప్రాయం వాళ్ళు వెలుబుచ్చుతారా అన్నది పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక లీక్ ఇచ్చింది అని మనం అనుకోవాలి ఇది రేపు రాబోయే ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే ఈ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం ప్ర ప్రకటిస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ అంటే లీక్ కూడా మనకు వస్తుంది అయితే దీంట్లో రెండు మూడు డౌట్లు ఉద్యోగ సంఘాలు వెలువచ్చినాయి ఏంటి గతంలోలాగా జీపీఎఫ్ ఉంటుందా మెడికల్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ మెడికల్ ఫెసిలిటీ ఉద్యోగస్తులకి కంటిన్యూ అవుతుందా సిక్స్టీ పర్సెంట్ విత్డ్రా చేసుకునే సౌకర్యం పెన్షన్ కంట్రిబ్యూషన్లో ఇప్పుడు వరకు ఉంది నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఆ సిక్స్టీ పర్సెంట్ తిరిగి ఇస్తారా అలాగే డిఏ ఆరు నెలలకు ఒకసారి ఇచ్చేది ఫిక్స్డ్గా ఇస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చినట్టు ఆరేటే ప్రకటిస్తారా అన్న అంశం మీద ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి ఈ డౌట్లని రేపు బిల్లు పెట్టినప్పుడు కానీ మనకు క్లారిఫై కాదు ఏపీ అసెంబ్లీలో కూడా రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాలు బిల్లు రూపంలో వస్తే కానీ అందులో క్లారిఫికేషన్ మనకు రాదు కాబట్టి ఈ స్కీమ్ ఎలా అమలు అవుతుంది కొత్త ఉద్యోగస్తులకి గ్యారెంటీడ్ పెన్షన్ వస్తే వాళ్ళకు కొంత వెసులుబాటు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మంచి స్కీమే అని అనుకోవాలి